ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्या सन्तु मे जन्म जन्मनि। శ్రీ భగవత్పాద కృత వివేక చూడమణిని అధ్యయనం చేసుకుంటున్నాము. 8వ భాగంలోనికి వచ్చాము. ఒక్కసారి ఈనాటి అధ్యయనం ఏమిటో చూద్దాం. ఈనాడు 4 శ్లోకాలను చూద్దామనుకుంటున్నాము. ఈ 4 శ్లోకాలలో ముందు చెప్పిన వాటికంటే వ్యత్యాసంగా మనకు డైరెక్షన్ దిశను నిర్దేశిస్తున్నారు. ఏదైనా ఒక కావ్యాన్ని లేక ఒక చక్కటి గ్రంథాన్ని వ్రాసే ముందు అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి ద్వారా బోధింపబడుతుంది, ఆ బోధింప చేసుకునే వారి అర్హతలేమిటి అనేటటువంటివి నిర్దేశించడం పరిపాటి. ఇక్కడ కూడా అర్హత నిర్దేశాన్ని చేస్తున్నారు భగవత్పాదులు. ఈ 4 శ్లోకాలు కూడా మనకు అర్హత కోసమే చెప్తున్నాయి. నాలుగు శ్లోకాలు మనం ఒక్కసారి చదువుకుందాం. అధికారిణమ శాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయాదేశ కాలాద్యా సంతు అస్యాం సహకారిణః అతో విచారః కర్తవ్యః జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మవిదుత్తమం మేధావీ పురుషౌ విద్వాన్ ఊహాపోహ విచక్షణః అధికార్యాత్మ విద్యయాం ఉక్త లక్షణ లక్షితః వివేకినో విరక్తస్య శమాది గుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతామత. ఈనాడు 4 శ్లోకాలను కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకము అధికారిణమా శాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయాదేశకాలాద్యాః సత్యస్యాం సహకారిణః. అధికారి, అధికారి అంటే అర్హత. ఇక్కడ అధికారి అంటే ఏదో మిలిటరీ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు అని కాదు. అధికారము అంటే అర్హత. దండాన్ని మేము రాసుకుంటే సెంటెన్సెస్గా మార్చుకుంటే విశేషత ఫలసిద్ధి అధికారిణం ఆశాస్తే, విశేషమైన ఫలము అధికారం ఉన్నవాళ్ళనే పొందుతుంది
అస్మిన్ దానిలో దేశ కాలాద్యాహ ఉపాయాహ సహకారిణః సంతి. దేశకాలమును మొదలైనవి సహకారములుగా ఉంటాయి. చూడండి ఫలసిద్ధి ఏమిటి, ఫలం ఇక్కడ బ్రహ్మ ప్రాప్తి అనేటటువంటిదే ఫలము. పోయినసారి చెప్పుకున్నాం కదా వస్తువు అన్నాము, ఆ వస్తువు ఈ ఫలము ఆ ఫలసిద్ధి బ్రహ్మ ప్రాప్తి అనేది. విశేషత ముఖ్యంగా విశేషంగా విశేషత ఫలసిద్ధి ముఖ్యంగా విశేషంగా బ్రహ్మప్రాప్తి అనేటటువంటి ఫలము అధికారిణం, అధికారము అనగా అర్హత కలవాణిని ఆశాస్తే కోరుకును. ఆశాస్తే అంటే చెప్పుతున్నది అస్మిన్ ఈ విషయమునందు అనగా ఈ బ్రహ్మప్రాప్తి అనే ఫలితం సిద్ధించుటలో దేశకాలాద్యాహ్ తగిన ప్రదేశము తగిన సమయము మొదలగునవి అనగా తగిన అనుకూల పరిస్థితులు అను ఉపాయాహ్ ఉపాయములు ఇతరమైనటువంటి ఉపాయాలు సహకారిణః సహకార సాధనములుగా సంతి ఉన్నవి లేక అగును. అంటే ఏం చెప్తున్నారు, ఏ ప్రైమరీ రిక్వైర్మెంట్ అండ్ సెకండరీ రిక్వైర్మెంట్. మౌలికంగా ఉండవలసినటువంటిది ఏంటంటే ఈ అధికారి అనేవాడి తాలూకా అర్హతను బట్టే ఉంటుంది. దేశకాలాలు దానికి సహకార పడతాయి. భావం చూస్తే ఇలా ఉంటుంది, సాధనకు సాధకునకు బ్రహ్మరూపముకు ఫలసిద్ధి కలుగుటకు మొదటిగా అర్హత లేక అధికారము ఉండాలి. అధికారం ఉన్నవారినే అంటే అర్హత గలవారినే ఎలిజిబిలిటీ ఉన్నవారినే ప్రీ కండిషన్స్ ప్రీ క్వాలిఫైడ్గా ఉన్నవారినే ఈ ఫలము, ఏ ఫలము, బ్రహ్మరూపముకు ఫలసిద్ధి వరించును ఆశాస్తే. అయితే దేశకాలాలు మున్నగునేవి ఉపాయాలు కాదా అంటే అవును, అవి కూడా ఉపాయాలే. ఆత్మవిద్యా ప్రయత్నంలో ఉన్నటువంటి సాధకునికి ఆత్మవిద్యా ప్రయత్నంలో ఉన్న సాధకుడికి ఇవి సహకారులుగా మాత్రమే ఉంటాయి, సహకార సాధనములు. ఇప్పుడు మనం ఈసారి ఏం చేస్తామంటే ప్రతిసారి శ్లోకాన్ని చూసి దాని తాలూకా భావాన్ని లక్ష్యార్థాన్ని చూసిన తరువాత వెంటనే ఉపనిషత్ అర్థాలని చూడబోతున్నాం. అలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడేం చేస్తున్నాం అంటే అలా కాకుండా నాలుగు శ్లోకాలు దగ్గర దగ్గర ఒకే విషయాన్ని బోధిస్తున్నాయి, ఒకే ఫ్లోలో ఉన్నాయి కాబట్టి నాలుగు కంప్లీట్ చేసుకుని అప్పుడు మనం ఏమంటే ఈ ఉపనిషదార్థానికి వెళదాం. అతో విచార కర్తవ్య జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాధ్యదయ సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. దీన్ని కూడా దండానమిందులు చూస్తే అత బ్రహ్మవిత్ ఉత్తమం దయాసింధుం గురుం సం ఆసాద్య సమాసాద్య ఆత్మవస్తునః. ఆత్మవస్తువు కోసం విచార ముముక్షోః కర్తవ్య భవతి. ముముక్షోః ముముక్షత్వం ఉన్నవారికి కర్తవ్యః విచారః కర్తవ్యం భవతి కర్తవ్యః భవతి. దానికోసం ఆత్మవస్తునః ఎక్కడ చేయాలి, వాళ్ళు ఇంట్లో కూర్చొని చేయొచ్చా, కుదరదు. దయాసింధుం గురుం సమాసాద్య ఉత్తమం బ్రహ్మవిత్ దయాసింధుం గురుం సమాసాద్య ఆత్మవస్తునః విచారః ముముక్షో కర్తవ్యో కర్తవ్యః భవతి. అతః అందువలన, ఎందువలన అని చెప్పారు కదా మనకేంటంటే ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానం చేయడానికి పొందడానికి మనకు కావలసినటువంటిది ఏంటంటే గురువు ఉండాలి అని చెప్పారు కదా, మహాపురుష సంశ్రయం అన్నారు. అది జిజ్ఞాసోహ్ బ్రహ్మజ్ఞానము తేట తెల్లముగా తెలియగోరు వారికి. ఈ జిజ్ఞాస అనే పదాన్ని మనం వివరించుకోవాలి. బ్రహ్మవిత్ అంటే పరబ్రహ్మాన్ని తెలిసినటువంటి ఎరిగినటువంటి ఉత్తమం శ్రేష్ఠుడును శ్రేష్ఠుడైన గురువు గారిని. ఆయన ఎలా ఉండాలి, దయాసింధుం, సింధు అంటే సముద్రం, దయాసింధుం అంటే సముద్రమంతటి దయ అంటే
అపారమైన దయామయుడైనటువంటి గురుం గురుస్వామి గారిని సం ఆసాద్య అంటే మామూలుగా ఏదో హలో సార్ అండం కాదు, అక్కడ వినయముతో ఆశ్రయించి ఆత్మవస్తున ఆత్మవస్తువునకు సంబంధించిన, మరి ఇతరత్ర ఇది అడగకూడదు, ఆత్మవస్తువుకు సంబంధించినటువంటి బోధనే కోరుకోవాలి. విచార విపులమైన ఆలోచన కర్తవ్య భవతి, ఆయన దగ్గర సమాసాద్య కర్తవ్య భవతి. ఇది రెండో శ్లోకం. ఇక మూడో శ్లోకానికి వస్తే దీని తలక రెండో శ్లోకం తలక భావము ఆత్మవస్తువును తెలుసుకొని ఈ సంసార బంధం నుండి విడుదలను కోరేటటువంటి ముముక్షువు దయాసాగరుడును బ్రహ్మజ్ఞానంలో వరిష్ఠుడును అయినటువంటి గురుస్వామి గారిని ఆశ్రయించి తన వినయ విధేయతలతో ఆయనకు ప్రియతముడై అత్యంత ప్రీతిపాత్రుడై ఆయన నుండి ఆత్మోపదేశమును పొంది దానిని గురుస్వామి ఉపదేశము మేరకు చాలా బాగా విచారణ గావింపవలయును. అది రెండోది. ఇంకా చెప్తున్నారు అర్హతలు. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణ అధికారి ఆత్మ విజయం ఉక్త లక్షణ లక్షిత ఊహ అపోహ విచక్షణ విద్వాన్ మేధావి ఉక్త లక్షణ లక్షిత పురుష ఆత్మ విజయం అధికారి భవతి. ఆత్మ విద్యకు ఇందాక చెప్పినటువంటి అధికారి అన్నారు కదా మొదటి శ్లోకంలో, దేశకాలాలు సెకండరీ ప్రైమరీ ఏమిటంటే ఈ శిష్యుని యొక్క అధికారిత్వమే అర్హతయే అని. అధికారం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఏమిటేమిటి? విద్వాన్ మేధావి ఊహాపోహ విచక్షణ ఉక్త లక్షణ లక్షిత పురుష ఆత్మ విద్యాయాం అధికారీ భవతి. ఊహ అంటే తర్కశాస్త్ర పరిజ్ఞానం, అపోహ అంటే అపోహలను ఖండించడం, ఇతర వాదములు ఉంటాయి ఆ వాదాలను ఖండించడంలో అపోహలు తొలగించుకోవడం. ఊహాపోహ విచక్షణ అంటే దాంట్లో సమర్థుడు. విద్వాన్ అంటే కొన్నిసారి చూసాం మనం పండితుడు అంటే ఏమిటో, ఆ పండితుడే ఇక్కడ కూడా. మేధావి అంటే ప్రజ్ఞావంతుడు, విశేషించుకుందాం. ఉక్త లక్షణ, ఉక్త చెప్పబడినటువంటి లక్షణ లక్షణములతో లక్షిత కూడుకున్న పురుష పురుషుడు. పురుషుడు అంటే మళ్ళీ స్త్రీ కాదని కాదు, ఇక్కడ శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి హృదయము దృఢంగా కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. ఆత్మ విద్యాయాం బ్రహ్మ విద్యకు లేక బ్రహ్మ విద్యయందు అధికారి భవతి, అర్హత కలవాడు అగును. ఎవరండి ఇక్కడ చెప్తున్నారు అర్హత ఉండాలని? ఊహాపోహ విచక్షణ విద్వాన్ మేధావి పురుష ఉక్త లక్షణ లక్షిత. ఇవే కాకుండా ఇంతకుముందు శ్లోకాల్లో కూడా కొన్ని చెప్పాం. ఏమిటేమిటి? ముముక్షుత్వము, తర్వాత మహాపురుష సంశయము, తర్వాత మంచి జన్మ, జన్మతో పాటు విప్రత, తర్వాత వైదిక ధర్మ మార్గపరత, ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానము, జిజ్ఞాస, ఇవన్నీ కూడా చెప్పబడినటువంటి లక్షణములతో అంటే ఇప్పుడు చెప్పినవి ఇంతకుముందు చెప్పినవి అన్నీ కూడా ఉన్నటువంటి వారు అధికారి భవతి. ఎందుకండి ఇది? మనము ఆత్మ విద్యకు అధికారులమా కాదా అని నిర్ణయించుకోవడానికి, ఇతరుల కోసం మనము ఒక నిర్ణయం చేసి వాళ్ళని వీళ్ళకి ఆత్మవిద్య పనికిరాదండి అని చెప్పడానికి కాదు, మనని మనము వితర్కించుకోవడానికి. ఆ లక్షణాలు లేకపోతే అవి కల్పించుకోవడానికి. క్లియర్గా చెప్పేస్తున్నారు. తర్కశాస్త్ర పరిజ్ఞానముతో వాదోపవాదములలో నేర్పరితనము ఉండడము ఊహాపోహ విచక్షణ. విచక్షణ జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండడం. మేధావి విద్వాన్ అంటే పాండిత్యము, మేధావి అంటే మేధావి అంటే మంచి ధారణాశక్తి కలిగి ఉండడం. ఎందుకు ధారణాశక్తి? ఎన్నో విషయాలు నేర్పిస్తారు, ఆ విషయాలన్నీ చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి,
క్రాస్ రిఫరెన్స్ చేసుకోవాలి, మళ్ళీ పాదోపవాదాలు చక్కగా చేయగలిగి ఉండాలి, ఉత్తమ పురుషత్వం ఉండాలి. అంటే ఏమిటా పురుషత్వం అంటే, ముందు చూసాం మనం పురుష అనే శబ్దానికి ఉత్తమమైన పురుషుడు నాలుగు మెట్లు ఎక్కినవాడు ఎటువంటి వాడో మనం చూసుకున్నాం. శరీర ఇంద్రియ మనో హృదయ దార్ఢ్యం, ఇంత దనుకా చెప్పిన లక్షణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నవాడే ఆత్మజ్ఞానం పొందడానికి అధికారి లేక అర్హుడు. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు, అర్హత చాలా ముఖ్యము, ఇది ప్రైమరీ క్వాలిఫికేషన్. అర్హత అంటే ఏమిటి, ఈ శ్లోకంలో చెప్పారు, దేశకాలాదులు సహకారాలు. అయితే తనందరి తనగా చేసుకోవచ్చా, లేదు. రెండో శ్లోకంలో ఏం చెప్పారు, దయాసింధుం, దయకు సముద్రం వంటి, గురువు దగ్గరికి సమాసాధ్య బాగుగా ఆయన అప్రోచ్ అయ్యి చెయ్యాలి అని చెప్పారు. ఇప్పుడు నాలుగవ శ్లోకంలో ఇంకొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్స్, ఇంతవరకు చెప్పినవి ఆల్రెడీ ఒక విధంగా డెవలప్ చేసుకుని ఉన్నవాడు ఇప్పుడు కావాలని అలవాటు చేసుకుని అలవరుచుకొని చక్కగా వాటిలో వెళ్ళవలసిన వాళ్ళు. వివేకీన విరక్తస్య క్షమాది గుణశాలిన ముముక్షోరవ హి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత. బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత, బ్రహ్మ జిజ్ఞాసకు యోగ్యత ఏమిటి, వివేకిన విరక్తస్య శమ ఆది గుణశాలిన ముముక్షోహు ఏవ. అటువంటి నాలుగు ఉన్నవాళ్ళు మాత్రమే ఏమిటి, వివేకము, విరక్తము అంటే వైరాగ్యము, శమాది షడ్గుణ సంపత్తి, ముముక్షత్వము, ఇవి ఉన్నవాళ్ళు బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మతాహి అని తెలుసుకున్నాము కదా అన్నారు. అయితే వివేకం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, శమాది షట్క సంపత్తి అంటే ఏమిటి, ముముక్షత్వం అంటే ఏమిటి, డీటెయిల్గా మనకి ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో లభిస్తుంది. అయితే ఓ స్కెచ్ వేసి చూపిస్తున్నారు, ఇవి ఉండవలసినటువంటి లక్షణాలయ్యా, నువ్వు విద్వాను పురుష ఊహాపోహ విచక్షణ, అదే కాకుండా నువ్వేమో మేధావి, ఇంకా ముందు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి, కానీ జ్ఞాపకం ఉంచుకో అవి నాలుగు చాలవు, అవన్నీ చాలవు, ఈ నాలుగు కూడా చక్కగా చేయడానికి అలవాటు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళు. సపోజ్ నాకు విరక్తి లేదండి, శమాది గుణాలు నాకు అక్కర్లేదండి, నాకు ముముక్షత్వం అక్కర్లేదండి అంటే మరెందుకు, ఇంకా మరి ఆత్మజ్ఞానం కోసం వెళ్ళనక్కర్ల, అక్కడతో లౌకికంగా ఉండవచ్చు. వివేకిన ఆత్మానాత్మ వివేకం, రియల్ అండ్ అన్రియల్, పర్మనెంట్ ఇంపర్మనెంట్, వాటి మీద విరక్తస్య వైరాగ్యము గల శమ ఆది గుణశాలిన, శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. ఈరోజు అవేమిటని మనం ప్రశ్నించుకోము, అవేమిటంటే ఒక్కొక్కటి డీటెయిల్డ్గా భగవత్పాదులే చెప్తారు. ఈ షడ్గుణ సంపత్తి కలవాడు ముముక్షోహియేవా, ముముక్షత్వం అంటే ఏమిటి, జనన మరణ రూప సంసార చక్రం నుంచి బయటపడాలనేటటువంటి అత్యంతమైన ఉత్కటమైన కోరిక కలవాడే, అలాంటి కోరిక ఉన్న వ్యక్తికే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత, పరబ్రహ్మమును తెలియగోరు తెలుసుకొనగోరుటకు అర్హత కలదు అని మతాహి ఒప్పుకున్నాం కదా, ఒప్పుకోబడినది కదా. ఇది సర్వసాధారణంగా ఎవరు చెప్పారు ఇవంటే, శంకరాచార్యుల వారి నాలుగు ప్రిస్క్రైబ్ చేశారా, కాదు, వచ్చే శ్లోకాలలో మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు, వేదాలలో వేదాంతాలలో ఋషులు దర్శించి వ్రాసినటువంటి నాలుగు మార్గాలే ఈయన కూడా మనకు నిర్దేశిస్తున్నారు. వివేకినో విరక్తస్య శమాది గుణశాలినః ముముక్షోరవ హి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత. బ్రహ్మజ్ఞానము పొందవలనని కోరిక మాత్రమే చాలదు. ఎవరైనా నీకు బ్రహ్మజ్ఞానం కావాలని అడిగాం అనుకోండి, వద్దని ఎవరంటారు, ఎంతోంత చదువుకున్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఇచ్చేయండి, నాకు మోక్షం ఇచ్చేయండి అంటారు. కానీ ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాలి, ఉండాలి. ఏమిటంటే ఆత్మ అనాత్మనిత్యానిత్య వివేకము, ఐహిక సుఖ దుఃఖముల సమ్మిళితమైన సంసారమునందు అత్యంత విరక్తి, శమ దమ ఉపరతి తితిక్షా శ్రద్ధ సమాధానాలు అనేటటువంటి షడ్గుణ సంపత్తి. షట్ అంటే ఆరు,
ఆరు గుణ సంపత్తి అంటే అది రిచెస్, ఒక ఒక వెల్త్ అన్నమాట. సంసార వలయము నుండి బయటపడాలనేటటువంటి తీవ్ర మోక్ష ఇచ్చ అదే ముముక్ష. అంటే వివేకము, వైరాగ్యము, షడ్గుణ సంపత్తి, ముముక్షుత్వము, ఈ నాలుగు సాధకుడికి ఈ ఆత్మవిద్య అభ్యాసానికి సర్వసమతమైన అర్హతలు. ఇక మన ముఖ్యాంశాలు ఏమిటో ఒక్కొక్క శ్లోకంలో చూద్దాం. మొదటి శ్లోకంలో 14లో శిష్యుడి తాలూకా అధికారము చెప్పారు. అధికారి శిష్యుడే, వాడి అర్హత ఇంపార్టెంట్. దేశకాలాదులు సహకారములు అని చెప్పారు. ఇంకా 15 శ్లోకంలోకి వచ్చేసరి కదా, అధికారి గురువు తాలూకా గురువు గురించి చెప్తున్నారు, దయాసింధు, బ్రహ్మ విదుత్తమం అలాంటివి. అక్కడ కూడా జిజ్ఞాసుత్వం ఉండాలని చెప్పి శిష్యుడి గురించి చెప్పారు. ఆయన చేయవలసిన పని ఏమిటంటే అత కర్తవ్య విచార, విచారము చేయుట కర్తవ్యము అని చెప్పారు. 16 శ్లోకంలో అధికారి శిష్యుడికి మేధావి, పురుషుడు, విద్వాన్, ఊహాపోహ విచక్షణ ఉన్నవాడు అన్నారు. ఇంకా 17 శ్లోకంలోకి వస్తే 4 చెప్పారు, వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 శ్లోకాలలో 4 రకాలుగా మనము ఒక్కొక్క దానిని విశ్లేషించుకోవాలి. మొదటి 14 శ్లోకంలో ఉపనిషత్ ప్రమాణాల కోసం అధికారి అంటే ఏమిటి అవన్నీ చూద్దాం. బ్రహ్మపరాః బ్రహ్మనిష్టాః పరం బ్రహ్మాన్వేషణ పరం బ్రహ్మాన్వేషమాణాః. ఎవరో అధికారి, బ్రహ్మపరాః బ్రహ్మనిష్టాః పరం బ్రహ్మాన్వేషమాణాః, బ్రహ్మమే పరమ లక్ష్యముగా కలిగినవాడు, బ్రహ్మమునందు నిష్ట కలవారు, పరబ్రహ్మను అన్వేషిస్తున్నవారు. అదే జిజ్ఞాసు. అధికారి తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్స్యథ. ఇది కూడా ప్రశ్న పరిషత్తుండే. తపస్సుతో, బ్రహ్మచర్యంతో, తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా శ్రద్ధతో శిష్యుడు ఎల్లప్పుడూ సంవత్స్య అథ నివసించవలే. ఆ తరువాత ఏమిటో చెప్తారు. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నారు తైత్రీయంలో. భృగువు వరుణుడితో అంటున్నారు, సారీ భృగువుతో వరుణుడు అంటున్నారు, తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకునుము. ఆయన ఏవేవో చేసుకొచ్చాడు, ఏం చెప్పినా సరే ఆఖరికి తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకో. తపస్సు అంటే ఏమిటి, ఇంటెన్స్ విచారణయే తపస్సు. శిష్యుడు అంటే ఏమిటి, అత ఊర్ధ్వం విమోక్షయైవ బ్రూహీతి అన్నారు బృహదారణ్యకంలో. యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు సంభాషించుకున్నప్పుడు ఆయన కొంత దూరం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతరాత్మ అంటే ఏమిటి. తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన జనకుడు అంటున్నారు, ఇటుపై మోక్షము కొరకు మాత్రమే ఉపదేశించుడు, అత ఊర్ధ్వం ఇటుపై విముక్షాయైవ మూత్రము కొరకు మోక్షము కొరకు మాత్రమే బ్రూహీతి ఉపదేశించుడు. అంటే గురువుని చేరిన తర్వాత శిష్యుడు కోరవలసినది ఏమిటి, ఓన్లీ జ్ఞానమే, ఓన్లీ మోక్షమే. జ్ఞానానికి మోక్షానికి ఏమిటి వ్యత్యాసం అనేది కొంచెం సేపట్లో చూద్దాం. ఇంకా గురువు గారు వేదమాను ఉచ్యాచార్య అంతేవాసిన మనుష్యాస్తి, వేదమనోచాచార్య అంతేవాసినం అనుశాస్తి. వేదమును అధ్యాపింపచేసిన పిమ్మట అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆచార్యుడు శిష్యునకు ఉపదేశం చేస్తున్నారు. ఆ అనుశాసనం ఏమిటో మనకు ముందు ముందు వివేక చూడమనిలో పోను పోను తెలుస్తుంది. గురువు ఆశ్చర్యో వక్త కుశలోశ్య లబ్ధ, ఆశ్చర్యో వక్త కుశలోశ్య లబ్ధ, లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఆత్మజ్ఞానమును బోధించగల ఆచార్యుడు చాలా అరుదుగా లభిస్తారు. ఏ ఒక్కడో నేర్పరి మాత్రమే ఈ తత్వాన్ని అందుకోవడానికి వీలవుతుంది. కుశలుడైనటువంటి ఆచార్యుడు ఉపదేశించిన ఈ తత్వాన్ని పొందేవారు చాలా అరుదు. అవి తెలుసుకున్న ఎరుగునతడు అరుదు అంటూ కఠోపనిషత్తు బోధిస్తుంది. ఈ శ్లోకం ముందు చూసి ఉన్నాం. ఈ మంత్రము ననరేణావరణేన ప్రోక్త ఏష సువిజ్ఞాయో బహుధా చింత్యమానః.
ఈ తత్వాన్ని ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి కాదు, సాక్షాత్కరించుకున్నటువంటి మహనీయులు బోధిస్తేనే తెలుస్తుంది. ఆత్మతత్వ సాక్షాత్కారము లేని ప్రాకృత బుద్ధి కల గురువు గురువుగా చలామణి అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు బోధిస్తే ఎన్ని విధాలుగా ఆలోచిస్తే కూడా ఇది మనకి బోధపడదు అంటూ చెప్తున్నారు. ఆవరణేన నరేణ న ప్రోక్త ఏష సువిజ్ఞాయో బహుధా చింత్యమాన అదనమాట. నా నరేణావరణేన అన్నప్పుడు ఇంకా చూసి గురువు ఎలా గురువు గారిని అప్రోచ్ అవ్వాలో చూపిస్తున్నారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణ నిర్వేదమాయాన్యాశ్చ కృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్ష లోకాన్ కర్మ సంపాదితములైన ఈ లోకములను ప్రత్యక్షాది ప్రమాణములచే పరీక్షించాలి. పరీక్షిస్తే ఏంటవుతుంది? కర్మచితాన్ లోకాన్ పరీక్ష బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణుడు అంటే తెలుసుకున్నాం కదా, ఎవరైతే ఈ దీనికి ప్రయత్నానికి మొదలు పెట్టుకున్నారో మొదటి బ్రాహ్మణుడు ఆ శ్లోకంలో. ఆ పరీక్షలో అవి శాశ్వతాలు కావని నిర్ధారణ అవుతుంది. అప్పుడు ఏంటవుతుంది? నిర్వేదం ఏర్పడుతుంది. నిర్వేదమాయాన్యస్య అకృతకృతేన అట్లా దృఢపరచుకున్నటువంటి బ్రాహ్మణుడు నిర్వేదాన్ని చెందుతాడు. తాను శాస్త్రములలో గొప్ప పండితుడైనను బ్రహ్మజ్ఞాన విషయంలో స్వయం కృషి పనికిరాదు, అంటే గురువు ఉండే తీరాలి. సమిధలు చేతపుని సమిత్పాణిం, అంటే సమిధలు చేతపుని వినయాది లక్షణములతో ఆ బ్రహ్మజ్ఞానం కొరకు బ్రహ్మనిష్టం శ్రోత్రియం, అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురుం గురువు గారిని ఏవా గురువు గారిని మాత్రమే అభిగచ్చేత్ ఎదురుగా వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర శిక్షణ పొందాలి. ఇంకొక మంత్రం, తస్మైన విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యా. ఇట్లు ఇహపర సుఖములలో విరక్తి చెంది నిర్వేదం పొందినటువంటి సకల దర్పాలను ఉడిగినటువంటి శిష్యుడు క్షమాది సాధన సంపన్నుడై పరతత్వమును ఉపదేశింపుమని గురువర్యుని వేడుకుంటాడు. తస్మై విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యా. అధికారి అయిన శిష్యునకు గురూపసదన విధి వలనే గురువుగారికి కూడా ఉత్తమ శిష్య ఉద్ధరణానికి ఒక విధి ఉంది. ఉత్తమ శిష్యుడు లభించినప్పుడు ఆయనకు చెప్పను అని గురువు అనకూడదు. ఎలా అయితే శిష్యుడికి కొన్ని కొన్ని అర్హతలు ఉన్నాయో గురువుగారికి కూడా కొన్ని కొన్ని విధులు కూడా ఉన్నాయి. గురువు ఓం ఆధీహి భగవ ఇతిహ ఉపసాద సనత్ కుమారం నారదస్తకం హోవాచ యద్వేత్తతేనం ఉపసీద తతస్తవూర్ధ్వం వక్ష్యామీతి సహోవాచ. ఓసారి నారదుల వారు సనత్ కుమారుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఓ పూజనీయ భగవా భగవన్ ఆధీహి బోధించుము అని ప్రార్థించారు. సనత్ కుమారుడు అప్పుడు ఏంటన్నారు? దేనిని నీవు ఇంతవరకు చక్కగా తెలుసుకున్నావో దానిని నాకు తెలియపరచవయ్యా. నారదస్తగం హోవాచ యద్వేత్త తేనం ఉపసీద నాకు చెప్పు. తతస్తవూర్ధ్వం ఆ పైన దాని గురించి నీకు తెలియని దాని గురించి వక్ష్యామీతి చెప్తాను అన్నారు. నువ్వు ముందు నీకేం తెలుసునో నాకు చెప్పవయ్యా, చెప్పాక నన్ను విద్యను అర్థించు, అప్పుడు నీకు తెలియని విషయం ఏమిటో అప్పుడు చెప్తాను. అంటే నారదుడు ఏంటంటున్నారు? సోహం భగవతో మంత్ర విదేవ అస్మి నేను అయి ఉన్నాను. ఏమిటై ఉన్నాను? మంత్ర విదేవ అస్మి, మంత్రాలన్నీ తెలుసు నాకు, రకరకాల వేద మంత్రాలు అన్నీ. నా ఆత్మవిచ్యుతగం ఆత్మ గురించి నేను తెలుసుకోలేదు. హేవమే భగవద్ దృశ్యేభ్యః తరతి శోకమాత్మ విదితి
భగవన్ భగవాన్ శోకస్య పారం తారయత్వితి. ఓ భగవాన్ శోకస్య పారం తారయత్వితి. ఈ సంసారము లేక ఈ లౌకికము లేక ఈ దేహబంధనాలు అనేటటువంటి ఈ శోకం నుంచి పారం తారయత్వితి, దానిని ఆవలి తీరానికి తరింపజేయండి. పూజనీయ సోహం భగవో మంత్రవిదేవా అస్మి, నేను వేదమంత్రములను తెలిసిన వాడనే కాని నా ఆత్మవిచ్ఛుతగం ఏవ, ఆత్మను తెలిసిన వాడను కాను. తమ వంటి వరల నుండి ఆత్మను తెలుసుకున్నవాడు శోకమును తరించునని నిశ్చయముగా వినియుంటిని. ఏవమే భగవద్ భగవద్దృశ్యేభ్య, అంటే మీ క్రీగంటి చూపుతో మీ దృష్టితోనే తరతి శోకం ఆత్మవిదితి, అంటే శోకాన్ని తరిస్తారని తెలుసుకున్నాను. భగవాన్ శోకస్య పారం తారయత్తితి, ఈ శోకమునకు ఆవలి తీరానికి నన్ను తరింపజేయండి. అంటే చూడండి గురువు గారు ఏమిటి అడుగుతున్నారు, వెళ్ళంగానే ఫస్ట్ నీకు ఏమి తెలుసయ్యా, ఎంతవరకు తెలుసు అది ముందు పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆయన ఆత్మవిద్య వీడికి అవసరం ఉందా లేదా, ముందు అర్హతలు ఉన్నాయా లేదా చూస్తారు. చూసిన తర్వాత అర్హతలు ఉన్నాయి, వివేకము వైరాగ్యము సమాధి షక్క సంపత్తి ఉన్నాయి, ముముక్షత్వం బాగా నాటుకుని ఉంది, ఇంతవరకు వీడికి తెలిసిన విషయం ఒక లెవెల్కి వచ్చింది, అయితే ఆత్మ విషయం వీడు తెలియదు అంటున్నాడు కాబట్టి చెప్పాలి అని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని అప్పుడు వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ గురువు గారిని అర్థించవలసినది ఏదో లౌకికమైనటువంటి విషయాల గురించి కాదు, ఆత్మ విద్య మాత్రమే అడగాలి. గురువు కూడా ఆత్మవిద్య బోధించడానికే ఉన్ముఖుడై ఉంటారు. జిజ్ఞాస అంటే ఏమిటి, ముందు చెప్పారు కదా ఈ మనిషికి అధికారం చేస్తారు జిజ్ఞాసురు అన్నారు. జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, జ్ఞాతం అంటే తెలుసుకోవాలని, దేన్ని తెలుసుకోవాలి, ఏదో లౌకికమైన విషయం కాదు, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే తహతహ తపన. ముముక్షుకి జిజ్ఞాస జిజ్ఞాసకి ఏమిటి వ్యత్యాసం అంటే మోక్తుం ఇచ్చా ముముక్ష, జ్ఞానం పొంది మోక్షానికి ప్రయత్నించేవాడు ముముక్ష, జ్ఞానం కావాలనుకునేవాడు జిజ్ఞాసువు, మోక్షం కావాలనుకునేవాడు ముముక్షుడు. అయితే ఏమిటండి దానికి దీనికి వ్యత్యాసం చూద్దాం. మేధావి అంటే ఏమిటి, మేధతే సర్వం అస్యాం ఇది మేధ, అనుభూతం సర్వమస్యాం మేధ, మేధ అస్తి అస్మిన్ ఇది మేధావి. మేధృ సంగమే, ఈ ధాతువు ధారణాశక్తిలో సంగమము కలవాడు, అంటే ఎక్సలెంట్ రిటెంటివ్ పవర్, మనం మెమరీ అంటామే అది. అయితే మెమరీ అంటే ఏమిటి, ఇక్కడ గురువు గారు చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని చక్కగా అర్థం చేసుకుని వాటిని పదిలపరచుకుని అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి, మళ్ళీ ఊహోపోహలు చేయడానికి పనికొచ్చేటటువంటి ఒక మేధాశక్తి. విద్వాన్ అంటే ఇంతకుముందు చూశాం ఆత్మవిధి ప్రాజ్ఞే పండితేచ అభిధేయవత్, విద్వాన్ అంటే ఆత్మజ్ఞాని ప్రాజ్ఞుడు పండితుడు అని అర్థం చెప్పవచ్చు. అయితే మనం బృహదారణ్యకంలో చూశాం 3వ అధ్యాయంలో బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని అమౌనం అంటూ పాండిత్యం అంటే ఏమిటో తెలుసుకున్నాం. గురువు వద్ద ఈ వేదాల శాస్త్రాల నుంచి గురూపదేశంలోని మనము ఈ శ్రవణాన్ని చేసి దాన్ని చక్కగా బలపరచుకోవడమే అది పాండిత్యం. ఆ పాండిత్యము బలము, ఆ పాండిత్యాన్ని పొందినవాడే పండితుడు విద్వాన్. ఈ పాండిత్యమే విద్వత్తు, శాస్త్రోపదేశాలను గురూపదేశాలను బాగా మననం చేయడం. ఇంకా నెక్స్ట్ ఏమిటి, ఇంతకుముందు చూశాము ఈ స్లైడ్ ఈ ముముక్షు అనే మాటకి. ఈ ముముక్షు అనేది ఒక సంధిస్థితి, అంటే ఏంటనమాట, ముందు వీళ్ళకి అన్ని రకములైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, విద్వాను మేధావి ఊహాపోహ విచక్షణ పురుష 4 మెట్లు ఎక్కేశాడు, కానీ ఈ ముముక్షత్వం అనేటటువంటిది ఒక ఛాయిస్ అన్నమాట, ఒక సంధిస్థితి. ఇది కావాలనుకున్న వాళ్ళు ఇటుపక్క వెళ్ళాలి, అక్కర్లేదంటే లౌకిక జీవనము జ్ఞానశూన్యమైనటువంటి కామ్యకర్మలతో వికర్మలతో ఏషణలతో పుత్రేషణ విత్తేషణ లోకేషణలతో ప్రయోగ మార్గంలో ప్రలోభంలో భోగాశక్తిలో పడి జనన మరణ వలయాలలో కొట్టుకుపోవడం లెఫ్ట్ సైడ్. ఈ సంధిస్థితిలో ముముక్షు డిసైడ్ చేసుకుని మోక్షేచ్ఛ శ్రేయస్సు కుశలము ముముక్షు అంటారు. ఆత్మగమ్యము ఉపాసనా జ్ఞానము అతిదైవిక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నిటి మీద కేంద్రీకృతమై ముముక్షుత్వాన్ని పొందడాన్ని
కుడివైపు వెళ్ళడం అనమాట. ఇది మనం చూసాం. ఈ ముముక్షత్వంలో ఈ సంధిస్థితి ఏమిటంటే, ఇచ్ఛాశక్తి ఉంది మనకి ఇక్కడ. ఈ ఇచ్ఛాశక్తి లేక విల్ పవర్ ఆర్ ఫ్రీ విల్ అనేది ఈ మనుషులకు, మానవ జన్మకు ముఖ్యమైనటువంటి ఒక సాధనం, ఒక స్పెషల్ గిఫ్ట్. ఆ ఇచ్ఛాశక్తి ఉపయోగించి ఈ పక్కక ఈ పక్కక అనేది నిర్ణయించుకోవాలి. అయితే ఉక్త లక్షణ లక్షితాలు అన్నీ ఉండి అధికారి అయ్యాడు. ఈ అధికారికి ముముక్షత్వం ఇచ్ఛాశక్తితో చాయిస్ ఉన్నది కాబట్టి ఆ చాయిస్ని ఎంచుకోకపోతే ఇటు పెడతాడు. ఎంచుకుంటే ఏం చేస్తాడు? గురుం బ్రహ్మ విదుత్తమం సమాసాధ్య, ఉత్తమ గురువైనటువంటి ఆ దయాసింధు అయిన గురువుని సమాసాధ్య అంటే బాగా వినయంగా చేరి నేర్చుకుంటాను. అది ముముక్షుత్వానికి ఇస్తలేడు. అప్పుడు గురుగారు భ్రమ చేపెట్టి జ్ఞానం ఇచ్చిస్తాను సెకండ్లో ఇవ్వరు. స్లోలీ సటిల్గా గురువుగారు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఊహ అంటే ఏమిటి? హేతు ఉంటే దాన్ని ఊహ అంటారు, తర్కశాస్త్ర శక్తి. అపోహ అంటే తర్కము, వైశేషికము, బౌద్ధము, కాణాదము వంటి ఈ మతాలు కొన్ని ఉన్నాయి కదా, కొన్ని వాదాలు, వాటన్నింటినీ తెలుసుకుని వాటిలో ఉండేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి అపోహలను ఖండించి సరి అయిన హేతువులతో ఆత్మతత్వాన్ని తెలియచెప్పడమే ఊహాపోహ విచక్షణ. విశేషేణ చక్షతే ఇది విచక్షణ, విశేషేణ చక్షతే ఇది విచక్షణ. అంటే బాగా విచక్షణగా చెప్పారు అంటే బాగా చెప్పేవాళ్ళు అని. చక్షి అంటే వ్యక్తాయాం అంటే చెప్పడం, వాచి అంటే స్పష్టముగా బాగుగా చెప్పడము అని అర్థం. మనం సాధారణంగా నీకు విచక్షణ జ్ఞానం లేదు, అది కాదు. ఇక్కడ విచక్షణ అంటే బాగుగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండడం. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జ్ఞాతం ఇచ్చా, బ్రహ్మను తెలుసుకోవాలనే బలమైన కోరిక, తీవ్రమైన కోరిక. దీని యోగ్యత ఎవరికి ఉంటుంది? ఇందాక స్లైడ్లో చూసాం, ఎవరైతే ముముక్షు అయ్యి సమాసాధ్య దయాసింధు గురుం బ్రహ్మ విదోత్తమని ఈ పక్కకు వచ్చారో వాళ్ళకే ఈ బ్రహ్మ జిజ్ఞాసకి యోగ్యత ఉంటుంది. విరక్తినో వివేకినో విరక్తస్య, అంటే ఎవరు, ఏమిటి విరక్తి, ఎవరి మీద విరక్తి, దేనివల్ల ఈ విరక్తి? ఈ విరక్తి అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అనిత్యాలని, టెంపరీ అని, చేంజింగ్ అని, మనతో రావని, వచ్చేటటువంటిది ఓన్లీ ప్రేయోమార్గం కాదు శ్రేయోమార్గమే అని తెలుసుకొని పుత్రేషణ విత్తేషణ లోకేషణ పోగొట్టుకోవడమే విరక్తి. మొన్న అడిగాం త్యాగము అంటే ఏమిటి, త్యాగం అంటే ఇదే పుత్రేషణ విత్తేషణ లోకేషణ లేకుండా ఉండడమే. అంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయోవిదు సర్వకర్మ ఫలత్యాగం అంటే ఏషణను లేకుండా ఉండడమే అని చెప్పడం. శమ అంటే అంతర ఇంద్రియ నిగ్రహము, దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. డీటెయిల్స్ ఇంకా ముందు శ్లోకాలలో వస్తాయి, అంచేత సూక్ష్మంగా స్థూలంగా కానీ చెప్పడం జరిగింది. తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునిః అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణ. కహోల బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో నేర్చుకున్నాం. ఇందులో మనకేంటంటే ఏషణాత్రయాన్ని విసర్జించడము, వ్యుత్థాయ అంటే విడిచిపెట్టడము, పాండిత్యం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. దానికి శ్లోకాన్ని మనం వాడుకున్నాం. ఆత్మను నిశ్చయముగా తెలుసుకుని బ్రాహ్మణులు అంటే మొదటి బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు ఏంటంటే ఇక ట్రయర్ అనమాట, స్టార్టింగ్లో ఉన్నవాడు. ఆ తర్వాత పుత్రేషణ విత్తేషణ లోకేషణ నుండి అతీతముగా అధిగమించి భిక్షాటన చేయవలను. ఏషణల విత్థానము వెనుక ఆత్మజ్ఞానమే పాండిత్యము. అటువంటి పండితుడే విద్వాన్, పాండిత్యమే విద్వత్తు. శాస్త్రోపదేశములను బాగా మననం చేయడం, ఆనాత్మను విడవడం అమౌనం. ఆ అమౌన ఫలమే మౌనం. అతడే బ్రాహ్మణుడు, లేక ఇక్కడ ఇంకో బ్రాహ్మణుడు వచ్చి అంటే బ్రహ్మవిత్ అయినటువంటి బ్రాహ్మణుడు. సరే, ఇంతవరకు ఉపనిషత్ అవగాహనను చూశాము. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చూద్దాం. సమాసాధ్య అనేది చాలా మంచి మాట వాడారు గురువు గారు. హాయ్ గురు, హౌ ఆర్ యూ, ఆర్ యూ గురు, ఐ వాస్ టోల్డ్ దట్ యు ఆర్ ఎ గురు, కెన్ యూ గివ్ మీ సమ్ ఆత్మజ్ఞాన, ఐఎమ్ ప్రొఫెసర్ సో అండ్ సో. దట్ ఈస్ నాట్ ది వే యు ఆస్క్ ద గురు ఫర్ ఆత్మజ్ఞానం.
ఇప్పుడు మనకు వస్తుంటే నాకు వాట్సాప్ నుంచి హాయ్ డాక్టర్, డాక్టర్ కూడా హాయ్, ఐ సెండ్ రిపోర్ట్స్, సెండ్ మీ ట్రీట్మెంట్. సో అలా ఉంటాయన్నమాట. సో ఏ విధమైనటువంటి నమ్రభావము లేకుండా ఉంటే గురువు కాదు కదా, మామూలు వాళ్ళు కూడా మనల్ని చేరనివ్వరు. ఈ హాయ్ గురు పద్ధతి కాదు ఇక్కడ. సమాసాద్య అంటే మనకు ఉపనిషత్తులలోను వేదశాస్త్రాలను ఎలా బోధించారో అలాగ అంత వినయంగా, అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్నారు కదా గీతలో. జిజ్ఞాసు అంటే ఇంటెన్స్ యాంగ్జైటీ టు అండర్స్టాండ్ ద సెల్ఫ్, తానెవరో తెలుసుకోవాలనే అత్యంత తపన ఉన్నవాడు. విచార అనే మాటకు ఏడవడము లేకపోతే దుఃఖపడము కష్టపడడం అని కాదు, కాంటెంప్లేషన్, ఇన్నర్ రిఫ్లెక్షన్ అబౌట్ ద నాట్ వాస్తు, ఆత్మవస్తు. వాస్తు ఇక్కడ ఏం లేదు, ఆత్మవస్తు. దయా సింధు అంటే ఏంటి, గురువుగారు 10 సార్లు ఒకే తప్పు చేసిన, ఒకసారి పిల్లలకి చెప్తాం రే కొత్త తప్పులు చేయండి రా, చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకండి, ఏమైనా తప్పు చేయదలుచుకుంటే కొత్తవి ఏమైనా చేయండి అంటాం. అలాగా వీడు చేసిన తప్పే మళ్ళీ 10 సార్లు చేసినా కూడా ఆయన దయా సింధువు కాబట్టి ఓర్చుకుంటారు. ఫస్ట్ సారి తప్పు చేసేటికల్లా ఆయన పేక మీద కూర్చున్నారు అనుకోండి, అంతే సంగతి, మరి ముందుకు వెళ్ళడానికి ఉండదు. అలాంటి గురువుగారు పనికిరారు, షార్ట్ టెంపర్డ్గా ఉన్నవాళ్ళు పనికిరారు. మా తండ్రి ఉంటాడు 11 నెలలు 12 నెలల బేబీ, బేబీ గెటప్ గెటప్ వాక్ వాక్ విత్ మీ రన్ విత్ మీ, హౌ కెన్ ద బేబీ గెటప్, ద బేబీ హ్యాస్ టు బి గివెన్ ఏ కంపాషనెట్ హెల్ప్ దట్ ఈస్ నీడెడ్ సో దట్ ద బేబీ కెన్ పుట్ సమ్ టాడ్లింగ్ స్టెప్స్. Balancing the body as a baby may be somewhat easy, but balancing the mind is rather tough. ఇది మనకు తెలుసు. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధృడం అనేటటువంటి భగవద్గీత శ్లోకంలో మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు శాలి, గుణశాలి, బలశాలి, ధనశాలి అంటున్నాయి. శాలి అంటే ఎండౌడ్ విత్, అంటే ఎంపవర్డ్ విత్, అవి కలిగిన వాళ్ళు. వాడు బుద్ధిశాలి, బలశాలి, గుణశాలి, గుణశాలిన అంశమాది గుణశాలిన అన్నారు కదా. అది మేధావి అంటే చెప్పింది అలా అప్పచెప్పేటటువంటి శక్తి అని అనుకోకండి, టేప్ రికార్డర్ కూడా అలా అప్పచెప్పేస్తుంది. నేను నీ మాటలు కావాలంటే అన్ని మాటలు ఒక్క తప్పు లేకుండా క్షుణ్ణంగా మనం చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పేస్తుంది, మరి దానికి ఎప్పటికైనా మోక్షం వస్తుందా? మేధావి అంటే రిటెంటివ్ పవర్ విత్ అనలిటికల్ స్కిల్స్, లోపల అనలైజ్ చేసుకోవడం. పురుష అంటే ఏ ఈ జెండర్ ఆ జెండర్ అని కాదని, డైనమిక్ శరీరం ఉన్నవాళ్ళని ముందే తెలుసుకున్నాం. విద్వాన్ అంటే ఇంటెలిజెన్స్ కూడా, పుట్టి ధారణాశక్తి ఉంటే పనికిరాదు, ఆ ధారణను చక్కగా వివేకంతో ఇంటెలిజెన్స్తో విచక్షణ చేసుకున్నాం. ఒలింపిక్ స్విమ్మర్ ఉన్నారనుకోండి, ఆయనకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ పొందాలని ఉంది, ఆయనకి కొంచెం మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా ఒలింపిక్ స్విమ్మర్ అవ్వాలంటే. అలాగే ఇక్కడ కూడా మనకి ఆత్మజ్ఞానం పొందాలంటే మినిమం క్వాలిఫికేషన్స్, అర్హతలు చెప్పారు. ఏమిటి అర్హతలను మనం ఒక్కొక్కటి చూశాను. ఒలింపిక్ స్విమ్మర్కి ఏమిటి మినిమం క్వాలిఫికేషను, ఏమిటి, అట్లీస్ట్ 2 కాళ్ళు ఉండి ఉండాలి కదా, చాలా అన్నమాట మినిమం క్వాలిఫికేషన్. అకంప్లిష్డ్ ఫ్యాకల్టీస్ కొన్ని, కల్టివబుల్ ఫ్యాకల్టీస్ కొన్ని. అకంప్లిష్డ్ ఏమిటి, వివేకి, మేధావి, తర్వాత విద్వాన్ను, ఊహాపోహ విచక్షణ, తర్వాత పురుష, ఇవన్నీ అకంప్లిష్డ్ వన్స్. కల్టివబుల్ వన్స్ ఏమిటి, వివేకము, వైరాగ్యము, సాధన, సమాధి, సర్క సంపత్తి, ముముక్షుత్వము, ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి. సో అది అకంప్లిష్డ్ ఫ్యాకల్టీస్, కల్టివబుల్ ఫ్యాకల్టీస్. డిస్క్రిమినేటివ్ పవర్, డిస్క్రిమినేటివ్ పవర్ అంటే ఏమిటి, ఏది రియల్ ఏది అన్రియల్ తెలుసుకోవడం. మరి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని మీరే కదా చెప్తున్నారు సార్, శ్లోకాలు చదివినప్పుడు నిన్న కూడా అడిగాం, మనం అడిగితే ఆయన చెప్పారు జగన్ మిథ్య అని చెప్పేశారు. జగన్ మిథ్య అంటే మరి వేడిగా ఉన్నటువంటి ఒక కాలుతున్న పెనాన్ని ముట్టుకుందాం, ముట్టుకుంటే తెలుస్తుంది జగత్ మిథ్య కాదు. అది కాని పాయింట్ అక్కడ, అక్కడ ఏమిటంటే ఏది రియల్ ఏది అన్రియల్ అంటే ఏది నీతో ఉంటుంది ఏది ఉండదు, శాశ్వతమైనది ఏమిటి అశాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకోవడం జగన్ మిథ్య అనడంలో అదే ఉద్దేశం. వివేక వైరాగ్యాలు ఉండాలి. వివేకము అంటే ఇది చేయాలి ఇది చేయకూడదు, ఇది మంచిది ఇది చెడ్డది, ఇది పర్మనెంట్ ఇది ఇంపెర్మనెంట్, ఇది డేంజరస్ ఇది సేఫ్ అనేటటువంటి, ఇది ప్రేయము ఇది శ్రేయము అని తెలియడానికి వివేకం అంటారు. తెలిసినంత మాత్రాన్ని చాలదు, స్మోకింగ్ చేయకూడదు అని 99% స్మోకర్స్కి చక్కగా తెలుస్తుంది, కానీ వాళ్ళు విరాగం లేదు, వాళ్ళు వదలరు.
అంటే వివేకము షుడ్ లీడ్ టు వైరాగ్యం, వైరాగ్యం లేని వివేకం ఉండి ఏం ప్రయోజనము? అంచేత ఆ స్మోకర్ ఎప్పటికీ వాడు స్మోకింగ్ వదలలేడు వైరాగ్యం లేకపోతే. అదే షట్ సంపత్తి. షట్ అంటే ఆరు, షట్ సంపత్తి. సంపత్తి అంటే వెల్త్, రియల్ ట్రెషర్, అంతేగాని పైన ఉన్నటువంటి ట్రెషర్స్ కావు. ముముక్షుత్వం అంటే ఇర్రెసిస్టబుల్ హంగర్ టు గెట్ లిబరేటెడ్. ఇంకా చూడండి, అధికారి అంటే అర్హత అని తెలుసుకున్నాం కదా, ఇది ఇంటర్నల్ క్వాలిఫికేషన్, ఆంతరంగికం. ఎలిజిబిలిటీ, ద ఓనర్స్ ఈజ్ ఆన్ ద అధికారి. ఎందుకు అలా చెప్పారు? దేశకాలాదులన్నీ కూడా సహాయకారులే అన్నారు. కాలము అంటే వయస్సు, ఏ ఏజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు మోక్షాన్ని పొందగలరా, ఇవన్నీ దాటగలరా. అది మెడ్రాస్ సెంటర్లో కూర్చున్నాం అనుకోండి, చక్కగా భగవద్గీత పుస్తకంలో మన తత్వవిధానంద వారు చెప్పింది విశ్లేషణతో పాటు చదువుకుందాం అనుకుంటే అక్కడ వీలవుతుందా? అది కాలం అంటే సరైనటువంటి సమయము, దేశము ఎంచుకోవడం, ప్రదేశము. దేశం అంటే ఇవి బాహ్యములు. వర్ణములు, ఏ ఏ వర్ణాల్లో ఉన్నారు, ఏ ఆశ్రమంలో ఉన్నారు, గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచార్య, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ దీస్ ఆర్ సెకండరీ. అలాగే గురువుగారు ఎంతో గొప్పవారు, కానీ మనలో అర్హత చాలా వీక్గా ఉంది, అప్పుడు కూడా ప్రయోజనం లేదు. అంచేత అధికారియే ముఖ్యం. ఏ ఏ గ్రంథాలు చదివాము, అది కూడా గురువు లాంటిదే. గురువు, గ్రంథము, శాస్త్రము రెండు ఒక్కటే కదా. జిజ్ఞాసు అనేటటువంటి వాడు శిష్యుడు సమాసాధ్య అన్నదని చక్కగా విశ్లేషించుకున్నాము. అర్థించవలసినది ఏమిటి? జ్ఞానమునే అర్థించాలి. నారదుడు ఏంటి అర్థించారు సంత కుమారుల్ని? అదే అహేతుక దయాసింధు, యూనివర్సల్ కంపాషన్, నో ఫేవర్, నో ఫియర్, నథింగ్. దిస్ ఇస్ ద ఎసెన్షియల్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎ ప్రాపర్ ప్రిసెప్టర్ ఆర్ గురు. బ్రహ్మవిత్ ఉత్తమం, ఏమిటండి బ్రహ్మవిత్తులో మళ్ళీ ఉత్తములు, ఉత్తములు కాని వాళ్ళు మళ్ళీ వేరు వేరే ఉంటారా? అదేం ఉండదండి. బ్రహ్మవిత్ అంటే ఒకటే, ఒకటే కేటగిరీ. అయితే ఉత్తమం అని ఎందుకన్నారంటే ఆయన ప్రాక్టీస్లో చక్కగా ఆ నిష్టలో ఉన్నవారు అనే అర్థం కోసం బ్రహ్మవిత్ ఉత్తమం అన్నారు. అంతేగాని బ్రహ్మవిత్ అండి, మా గురుగారు బ్రహ్మవిత్తే కానండి, ఆ గురుగారు ఇంతకన్నా పెద్ద బ్రహ్మవిత్ అండి అని అనడానికి లేదు. మా ఊళ్ళో ఆంజనేయుడు పవర్ఫుల్ అండి, మీ ఊళ్ళో కన్నా మా ఊళ్ళో ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ అండి. అది ఎలా ఉంటుందండి? ఆంజనేయస్వామి ఎక్కడా ఒకటే కదా, బ్రహ్మవిత్త అయిన వాళ్ళు భగవంతుడే, ఆ భగవంతుడు ఎక్కడైనా ఉత్తముడే. గురుం అంటే గృ అనే ధాతువుకి టీచ్ అనే అర్థం. గుకార స్తంధకార స్యాత్ ఋశబ్దస్త నిరోధక అంధకార వినాశిత్వాత్ గురుత్యభిధీయతే. అంధకారాన్ని పోగొట్టేవారే గురువు. అంటే స్కాలర్ కాదండి బాబు, ఈయన ఎన్ని వేదాలు చదివేశారని కాదు, ఎంత ప్రాక్టికల్గా బ్రహ్మనిష్టలో ఉన్నారు అనేటటువంటి. అతో విచార కర్తవ్య ఆత్మవస్తున, సెల్ఫ్ ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్. ఇక్కడ ముందు నేర్చుకున్నాం కదా సాధన పంచకంలో, శృతి మతస్తర్కోను సంధీయతం. శృతి ఏం చెప్తుందో ఆ తర్కమును, ఆ వాదములను చక్కగా అనుసరించారు. మేధావి పురుష విద్వాన్ ఊహాపోహ. ఊహాపోహ అంటే అనలిటికల్ స్కిల్స్, లాజికల్గా డిస్కస్ చేయడం. దుస్తర్కాచు విరమ్యత, అది నేర్చుకున్నాం. అనుకూల ప్రతికూల వాదోపవాదాలంటే పూర్వపక్షం వాళ్ళు చెప్పిన వాటిని ఖండించడము, సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయడము. ఇందాక చెప్పుకున్నటువంటి షడ్, ఈ రకరకాల షడ్ దర్శనాల్లో మనం ఏంటంటే చూస్తామో, వాటి అన్నింటిలో ఉండేటటువంటి విశేషాలన్నిటినీ ఏ విధంగా అర్థం చేసుకుని మంచి ఆలోచనలతో వాటిని ఖండించి సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయడము, దానిని ఊహోపోహ, ఊహాపోహ విచక్షణ. కర్మలు మోక్షము అనే విషయంలో మనకి బృహదారణ్యకంలో చక్కగా ఈ పూర్వపక్ష సిద్ధాంతాలు మనకి బాగా ఒక విస్తృతంగా కనిపిస్తాయి, విస్తృతంగా. అలాంటి వీటినే ఊహాపోహ విచక్షణ. బ్రహ్మగారి వద్దకు ఇంద్రుడు వైరోచనుడు ఇద్దరు వెళ్ళాడట. వైరోచనుడు అనే ఆయన రాక్షస జాతిలో పుట్టిన ఆయన. ఇంద్రుడు మీకు తెలుసు కదా, ఇంద్రుడు వైరోచనుడు ఒకసారి జ్ఞానం కోసం వెళ్ళారు. బ్రహ్మగారి కన్నా గురువు ఉంటారా? ఇంద్రుడు వైరోచనుడు ఎంత గొప్పవారు, వాళ్ళకన్నా మంచి శిష్యులు ఉంటారా? ఇద్దరు వెళ్ళారు. అయితే ఇంద్రుడు రెండు మూడు సార్లు వెళ్ళి ముందు ముందుకి వెనక్కి వచ్చి ఆఖరికి ఆ బ్రహ్మ విద్యని బ్రహ్మగారి దగ్గర తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. వైరోచనుడు తెలుసుకోలేకపోయాడు. ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అర్హత ఏమిటి? దేహభావంలో ఉన్నాడు, ప్రయోగ మార్గంలో ఉన్నాడు, కామనలతో ఉన్నాడు. కాబట్టి ఒకే విద్య బోధింపబడినా కూడా వైరోచనునికి అబ్బలేదు, ఇంద్రునకు అబ్బినది. ఇంకా ఆఖరి స్లైడ్లోకి వచ్చాను.
ఈ ఒక మొగ్గ ఉందనుకోండి, అది విడాలి అంటే దాని అంతటది విడాలి, కానీ మనం ఒక్కొక్కరే విప్పుతాము అంటే అది ఏమిటవుతుంది, చితికిపోతుంది, చిరిగిపోతుంది. అదే నేచురలీ వన్ సోన్ వే వన్ హ్యాస్ టు ఇవాల్వ్. ఆచార్యుడు మళ్ళీ మళ్ళీ బోధించాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ బోధించాలి? మనకి మట్టి బుర్రలు కదా కొంతమందివి మనవి. అంచేత ఏంటంటే ఒక తప్పు చేసిన తప్పులే చేస్తూ ఉంటారు, చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉండాలి. నువ్వే బ్రహ్మంరా అనేది ఎన్నో రకాలుగా బోధించాలి. దీనికి అపరిమితమైనటువంటి కరుణ కావాలి. భ్రాంత్యోదిత మహాసర్పం వేరే, ఇది వీడి దగ్గర ఉన్నది నిజం సర్పానికి వీడు కాటుపడలేదు, భ్రాంత్యోదిత మహాసర్పం వీడిని కాటు వేస్తుంది. ఇలాంటి వాడికి ఇంకా అనుగ్రహం ఉండాలి. నిజం సర్పం కలిస్తే డాక్టర్ గారు తిరిగిపోతే ఏదో మందు మాకో ఇస్తారు, ఇంజక్షన్లు వేస్తారు, సరిపోతుంది. ఈ భ్రాంతి అన్నది ఎప్పటికీ పోదే. అంచేత గురువుగారి అనుగ్రహం ఇంకా కావాలి. రోజు మూడు పూటలా తినడం వలన సంస్కృతము రాదు. స్టేట్మెంట్ చూడండి, రోజు మూడు పూటలా తినడం వలన సంస్కృతము రాదు అంటే ఏమిటి? మూడు పూటలా తింటే సంస్కృతం వస్తుందా? అంటే వెళ్ళవలసిన మార్గం ఒకటి, వెళుతున్న మార్గం ఒకటి, చేయవలసిన పని ఒకటి. సంస్కృతం రావడానికి సంస్కృతం మాస్టారు సివిఎస్ రావు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అది మానేసి మూడు పూటలా తినడం వల్ల ఆరోగ్యం రావచ్చు, అనారోగ్యం రావచ్చు. అంచేత కర్మలు మోక్షాన్ని ఇవ్వవు అని చెప్పడం అంటే ఇంత దూరంగా ఉన్నాయి అవి రెండు. కర్మలు అన్నవి ఏం చేస్తాయి అనేటటువంటిది ఈ స్టేట్మెంట్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సంస్కృతం రావడం మోక్షం అనుకోండి, రోజు మూడు పూటల తినడం ఆరోగ్యం కోసం అనుకోండి. ఈ రెండు ఆరోగ్యం ఉంటే సంస్కృతం నేర్చుకోవచ్చు, కానీ అది సరిపడదు. గృ అనేటటువంటి దానికి గృణాతి ఆత్మతత్వం ఉపదిశతి ఇది గురుహు. అది గురువుగారు విత్తనాలు జల్లుతారు మన తాలూకా ఆత్మజ్ఞానం కోసం. ఎక్కడ జల్లుతారు? చక్కగా ప్రిపేర్ అయినటువంటి ల్యాండ్లో. ఆ ప్రిపరేషనే, ఆ ప్రిపేర్డ్ ల్యాండే, ఆ టిల్ చేయబడిన, ఆ చక్కగా దున్నబడినటువంటి భూమి ఏది ఉందో అదే క్వాలిఫికేషన్. సెల్ఫ్ ఎన్క్వైరీ టు అనల్ ద మిస్జడ్జ్మెంట్. ప్రాబ్లం అంతా ఏమిటి? మిస్జడ్జ్మెంట్ ఎందువల్ల వచ్చింది? లాస్ట్ టైం చూసాము, ఆవరణ విక్షేపం. ఈ ఆవరణ విక్షేపాల వల్ల వచ్చినటువంటి ఈ మిస్జడ్జ్మెంట్ని అనల్ చేసుకోవడానికే గురువు గారు కావాలి. ఆయన ఏం చేస్తారు? మనకి ఆత్మజ్ఞానం అనే విత్తనాలు వేస్తారు. అవి మొలకెత్తించుకోవడము మనలో ఉంది. వ్యవసాయదారుడు విత్తనాలు అన్ని చోట్ల ఒకలాగే వేస్తాడు. ప్రిపేర్ అయినటువంటి ల్యాండ్లో వేస్తే చక్కని వరి పైరు వస్తుంది. ప్రిపరేషన్ లేని ఎండిపోయినటువంటి భూమిలో, బీడు భూమిలో వేసి విత్తనాలు చల్లాడు అనుకోండి, వేస్ట్ అయింది. అదే ఇక్కడ అర్హత గురించి మాట్లాడుతుంది. ఫలసిద్ధి అధికారిణం విశేషత ఆశాస్తే. హెవీలీ డిపెండ్స్ ఆన్ ది అధికారి, ఆన్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్. ఉక్త లక్షణ లక్షిత, ద క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ ఫోర్త్ హియర్ అండ్ ఇన్ ద ప్రీవియస్ టీచింగ్స్ ఆల్సో. వివేక వైరాగ్య సమాధి ముముక్షత్వాలు ఉన్నాయే, అవే ఈ నాలుగు సాధన సంపత్తి, షట్ సాధనా చతుష్టయం, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. వాటి గురించి మనము వచ్చేసారి చూస్తాం. ఇక్కడ చూడండి, అధికారి అనేటటువంటి వాడు నాలుగు రకాల టూల్స్, ఇందాక చెప్పుకున్న సాధన చతుష్టయంతో విచారాన్ని డీప్ ఎంక్వైరీ చేస్తే జ్ఞానం వస్తుంది. విచారము సాధనము, జ్ఞానము సాధ్యము. ఓకే, జ్ఞానము సాధనము మోక్షము సాధ్యము. అంటే అధికారం ఉండాలా, అర్హత ఉండాలి, ఆ తర్వాత విచారము, ఆత్మవిచారము, ఆత్మవిచారము డీప్ ఎంక్వైరీ, అప్పుడు జ్ఞానం వల్ల ఐఆమ్ బి అని నేర్పిస్తారు, అది తెలుస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వెంటనే అది యారో దగ్గర ఒక సర్కిల్ ఉంది, ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు. అచిరేణ అధిగచ్చతి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం, మోక్షాన్ని అన్నమాట. అచిరేణ అధిగచ్చతి, ఈ జ్ఞానాన్ని మోక్షం పొందడానికి ఉపయోగించుకుంటాం. జ్ఞానము సాధనము మోక్షము సాధ్యము. అంటే ఒక ఒక కప్పు ఉంది, ఆ కప్పులో ఏదో ఉంది, అది తెలుసుకోవాలనుకున్న దాని మీద మూత ఉంది, ఆ మూతను తీయడం అనేటటువంటిది జ్ఞానము. ఆ తర్వాత అందులో ఉన్న విషయం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వేరే మళ్ళీ దానిలో ఇలా పెట్టేసరికల్లా మూత తీస్తే ఎదురకుండా కనిపిస్తుంది, కాఫీ ఉందో పాలు ఉన్నాయో ఏమీ లేవో తెలిసిపోతుంది. అదే మోక్షం. మూత తీయడము, ఆ లోపల విషయం తెలియడము, రెండు ఒక్కసారే అవుతాయి. అంటే విచారము వలన జ్ఞానము, జ్ఞానము వలన మోక్షము. ఒకటి సాధ్యము, ఒకటి సాధనము. విచారము సాధనము, దానికి జ్ఞానము సాధ్యము, జ్ఞానము సాధనము, మోక్షము సాధ్యము అంటూ తెలుసుకోవాలి. నాట్ గోయింగ్ ఇన్వర్డ్. మన వాళ్ళు ఏంటి అంతర్దృష్టి, అంతర్దృష్టి అంటే నాట్ గోయింగ్ ఎనీవేర్, నాట్ గోయింగ్ అవుట్వర్డ్ ఇదర్.
నోవే ఇట్ ఇస్ జస్ట్ నోయింగ్ దట్ యు ఆర్ బీయింగ్ యు వాట్ యు ఆర్ నాట్ గోయింగ్ డీపర్ ఎక్కడో హృదయ కోశంలో హృదయ అంతరాలలో ఒక పద్మం ఉంది ఆ పద్మను అన్ని ఒక విధమైనటువంటి ఉత్ప్రేక్షతో ఒక విధమైనటువంటి సింబాలిక్ గా చెప్పడమే తప్ప ఎక్కడికి వెళ్ళడం అంటూ ఉండదు రియలైజ్ దట్ వన్నెస్ నో స్పెషల్ ప్లేస్ నాట్ బికమింగ్ బట్ బీయింగ్ అంటూ మన ఈశావాసన కూడా బీ అనే దాన్ని లాస్ట్ లో తీసుకొచ్చారు ఇప్పుడు ఈ నాలుగింటి గురించి వచ్చేసారి నేర్చుకోబోతాము వివేకము వైరాగ్యము వివేకం అంటే డిస్క్రిమినేషన్ వైరాగ్యం అంటే డిస్పాషను క్షమాది షక్క సంపత్తి డిసిప్లిన్ సిక్స్ ఫోల్డ్ ముముక్షత్వం అంటే డిజైర్ ఇంటెన్స్ డిజైర్ ఫర్ లిబరేషన్ డి 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 నాలుగు డీలు అనుకోవచ్చు ఇదే మొదటి బ్రహ్మ సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అధ అత అంటే అధ అంటే ఇప్పుడు అత అందువలన కావున బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ఇక్కడ ఈ విషయాలు మనం వచ్చేసారి నేర్చుకోబోతాం ఇక్కడితో ఇది ఆపుకుందాం ప్రార్థనలు చేసుకుందాం సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింఖణలోలమనాయాసం పరమాయాసం మాయా కల్పిత నానాకారమనాకారం భువనాకారం క్ష్మమానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలః అహం జాతి నీతి కొల గోత్ర దూరగం జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయాతి వర్తియత్ బ్రహ్మ తత్వమసి భవయాత్మని ఇట్ ఇస్ నాట్ బికమింగ్ but being as one that is the most important thing andarki namaskaramu shri guru bhyo namaha hari om